వీళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ దినభవిష్య కార్యక్రమాలకు స్వాగతం. పంచాంగ శుద్ధి తెలుసుకుందాం. శుభ భానువారం రోజు, తేదీ 4 జూలై 2021, శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దశమి తిథి, రాత్రి 7:56 వరకు కూడా ఉంటుంది. అశ్విని నక్షత్రం తెల్లవారుజామున 9:06 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం దినం పూర్తిగా ఉంటుంది. సూర్య ఉదయం తెల్లవారుజామున 6 నుండి సూర్యాస్తమయం 6:49 వరకు ఉండను. రాహుకాలం సాయంకాలం 5:15 నుండి 6:51 వరకు కూడా ఉంటుంది. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 12:27 నుండి 2:03 వరకు ఉండను. ఈరోజు శుభముహూర్తం గురించి తెలుసుకుందాం. సింహలగ్నం తెల్లవారుజామున 9:07 నుండి 11:10 వరకు ఉండను. ఈ సమయంలో మీ అన్ని కార్యక్రమాలన్నీ కూడా జరుపుకునేదానికి శుభఫలం ఇచ్చేటటువంటి సమయం అయి ఉంటుంది. నెక్స్ట్ కన్యాలగ్నం తెల్లవారుజామున 11:10 నుండి మధ్యాహ్నం 12 వరకు ఉండను. ఈ సమయంలో వ్యాపారస్తులకు, వ్యవహారస్తులకు, భూమి విలేవారి చేయడం వాళ్లకు, పంటలు పండేటటువంటి వాళ్ళు ఈ సమయంలో గనా విత్తనాలు వేస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. తులాలగ్నం మధ్యాహ్నం 2:03 నుండి 3:17 వరకు ఉండను. ఈ సమయంలో మీ వృత్తిపరులు, అంటే ఏదన్నా వృత్తి స్టార్ట్ చేయాలంటే, పనులు స్టార్ట్ చేయాలంటే వీళ్ళందరికీ కూడా మంచి సమయం ఈ సమయంలో దొరకను. ఈ దిన విశేషతలు ఏంటి అంటే, దశమి తిథి అశ్విని నక్షత్రం రావడం తెల్లవారుజామున చాలా మంచిదిగా ఉంటుంది. 9:06 లోపల శుభకార్యములకు శ్రేణశ్రేష్ఠ ప్రథము, అంటే గృహ ప్రవేశములకు, గృహారంభములకు, భూమి పూజలకు, ఇంకా శుభకార్యములు ఏమైనా చేయాలని తెలుసుకుంటుంటే వాళ్ళందరికీ కూడా ఈ సమయం శ్రేష్టమైనటువంటి మంచి సమయము. తదుపరి అంటే 9:06 పైగా భరణి నక్షత్రం రావడం వలన భానువారం రోజు ఈ నక్షత్రం చాలా చెడ్డ ఫలితాలను ఇస్తుంది. కావున చాలా ప్రయాణాలు చేయకండి. ఈరోజు యాక్సిడెంట్స్ అవ్వడం, సో తొందరలు పడి తగిలించుకోవడం కానీ ఏదైనా అవగడాలు జరగడం ఎక్కువగా ఉంటుంది. కావున ఈరోజు ఇలాంటి ఈ యొక్క దుష్ట సమయం రావడంతో మీరు అమ్మవారి శక్తి దేవుళ్ళ యొక్క దర్శనం చేయడంతో శ్రేష్టమైనటువంటి ఫలాలని పొందగలుగుతారు. ఇలాంటి అవగడలన్నీ కూడా నివారణ అవుతుంది. ఇప్పుడు దిన రాశి భవిష్యత్తుల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారకు అట స్వభావ మనస్తత్వము. ఈరోజు మీరు అట ప్రయోగాలతో, అక్కర్లేని విచారాలతో సాధింపులు చేస్తారు మేషరాశి వారు. వృషభ రాశి వారు ఖర్చులు పెట్టే విచారంలో తొందరపాట్లు ఎక్కువ, ఖర్చు పెట్టేయడము, మళ్ళీ కోపతాపాలతో గొడవలు చేయడం కూడా జరుగుతాయి. మిథున రాశి వారికి ఆదాయం పొందే విచారంలో గొడవ చేసి మరీ డబ్బులు ఇప్పించుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అంటే మీకు వచ్చేటటువంటి ఆదాయాలు ఏంటంటే ఉంటాయో ఆ ఆదాయాలన్నీ మీరు అక్కర్లేని రూల్స్లంతా మాట్లాడటం, ఆ డబ్బులు ఇప్పించుకునేటటువంటి ప్రయత్నం, ఆదాయాన్ని పొందేటటువంటి ప్రయత్నాలు ఈ మీరు ఈరోజు చేస్తారు. కటక రాశి వారికి చాలా ఉత్సాహకరమైనటువంటి రోజుని చెప్పచ్చు. మీరు చేసే చేయబోయేటటువంటి పనులు పాటల్లో అట ప్రయోగాలతో ప్రతిఫలాలను పొందేటటువంటి అనుకూలతలు కూడా లభిస్తాయి. సింహరాశి వారుకు చాలా భాగ్యోదయమైనటువంటి సమయము. మీ యొక్క అటము ఈరోజు ఫలితమిస్తుంది కాబట్టి మీకు విశేషమైనటువంటి ఆదరణలు, అవకాశాలు, గౌరవము లభిస్తుంది అన్నమాట. ఎందుకంటే సూర్యుడు మీకు ఆదాయప్రదుడుగా ఉన్నాడు కావున మంచి ఫలితాలను ఇస్తాడు. సో కన్యారాశి వారకు ఆరోగ్య స్థితి చాలా వరకు జాగ్రత్తగా వహించాలి. మీరు ప్రయాణాలు చేయకండి. ఈరోజే ఎక్కడైనా మీరు ప్రయాణం చేయాలని ఉంటే ఈరోజు ఆపేయండి. ఎందుకంటే మీరు ప్రయాణం కనుక చేస్తే మీకు తెలియకుండా యాక్సిడెంట్స్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది, అవగడాలు జరుగుతాయి. తొందరపాట్లతో పడి తగిలించుకోవడం కానీ, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఉంటాయి. కావున కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా వహించాలి. తులారాశి వారు ఈరోజు చాలా శుభకార్యాల గురించి మాట్లాడుకోవడము, శుభకార్యాలు జరగడము, అలాంటి ఒక ప్రతిఫలాల గురించి మంచి యోగ ఫలాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మీ స్నేహితులు మీతో అట స్వభావంతో
పిలుచుకొని వెళ్ళడం ఎక్కడన్నా, సో మీ సంతోషానికి కష్టాలు వచ్చేట్లుగా బిహేవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రుల ద్వారా కొంచెం టెన్షన్ ఉంటుంది మీకు. ధనుసు రాశి వారకు చాలా సుఫలాలు పొందేటటువంటి యోగ ఫలాలు ఈరోజు మీరు అనుకునే మీ పనులు పాటలన్నీ కూడా చేస్తారు. మకర రాశి వారు మీరున్న చోటులో, అంటే మీరుండే ఇట్లా చోటులో మీ ఫ్యామిలీలో మీ అన్నదమ్ములు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీరు చేసే పనులు పాటలన్నింటికి కూడా అడ్డింకులు పడేలా చేస్తారు. అంటే మీరు చేసే అట్లాంటివంటి దానికి ప్రోత్సాహం లేకుండా నిరుత్సాహంగా మాట్లాడతారు. కుంభరాశి వారకు మీరు ప్రయత్నించే అట్లాంటి ప్రతిఫలాల్లో నిరుత్సాహం వస్తుంది. ఎంత చేసినా కూడా ప్రతిఫలం లేదనేలాగా ఆలస్యం వస్తుంది. మీనరాశి వారికి డబ్బుల విచారంలో మంచి ప్రతిఫలదాయకాలు దొరుకుతాయి. మీరు అనుకున్నట్లుగా ఈరోజు కొన్ని ఆదాయాలని పొంది డబ్బుల రూపంతో మీరు ఫలితాన్ని పొందుతారు. కావున అన్ని రాశి వారికి శుభం కోరుతూ నమస్కారం.